మాజీ సిఐడి చీఫ్ డిఐజి హోదాలో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ చుట్టూ ఇప్పుడు వివాదాస్పదం అంటే పెద్ద ఎత్తున వివాదాస్పదం నడుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అధికారం చేతుల్లో ఉండగా చేసినటువంటి అంటే అప్పటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మెప్పించే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేదంటే కనుక ఆయన పోలీసు శాఖలో ఉంటూ అంటే బాధ్యత కలిగినటువంటి ఒక సిఐడి హోదాలో ఉంటూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈరోజు ఆయన చుట్టూ ఆయన మెడ చుట్టూ అల్లుకుపోతున్నటువంటి పెద్ద వివాదంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత 2 రోజులుగా నడుస్తున్నటువంటి అతిపెద్ద చర్చాంశనీయంగా కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని గతంలోనే చెప్పకనే కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా పోలీసు ఉన్నత అధికారులు దృష్టి సారించకపోవటం, తర్వాత పివి సునీల్ కుమార్ చూపించినటువంటి అత్యుత్సాహం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఆయనకి వివాదంతో పాటు ఆయన చుట్టూ కేసుల ప్రభావం కూడా పెరిగినటువంటి పరిస్థితి చూడవచ్చు. గతంలో మనం చూసినట్లయితే పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్న రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి అంటే ఆయన నమోదు చేసినటువంటి అప్పటి ప్రభుత్వ సూచనల మేరకు ఆయన నమోదు చేసినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్లు కేసులు, ఏవైతే ఇన్వెస్టిగేషన్స్, ఏవైతే విచారణ పేరుతో ఆయన చేసినటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఆయన ఆయన అంటే ఆయన వివాదాల్లోకి వెళ్ళాయని చెప్పుకోవచ్చు. రానున్న ఆయన ఐపీఎస్గా ఉన్నటువంటి పదవీ కాలాన్ని ఎలా ముగిస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయంగా మారిన పరిస్థితి. మనం గతంలో చూసినట్లయితే ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, తర్వాత ఆయన చుట్టూ వివాదాలు అల్లుకోవడం, ఆ వివాదాల్లో భాగంగా 5 సంవత్సరాలు ఆయన విధి నిర్వహణకు పూర్తి స్థాయిలో దూరంగా ఉండటం, తర్వాత కేవలం ఆయన రిటైర్మెంట్ రోజు మాత్రమే ఆయన పదవీ కాలం అంటే ఆ రోజు మాత్రమే ఆయన విధుల్లోకి వెళ్ళి సస్పెన్షన్ ఎత్తేయడం, విధుల్లోకి వెళ్ళడం, ఆ విధులు ఆ రోజే ఆయన రిటైర్డ్ అవడం, ఇవంతా కూడా గతంలో ఎంత ఐఏఎస్ అయినప్పుడు ఐపీఎస్ అయినప్పుడు కూడా వివాదాల్లోకి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయా అనేది అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటోమేటిక్గా ఏబి వెంకటేశ్వరరావు ద్వారా ఐపీఎస్లందరికీ ఒక సంకేతాలు పంపించినట్లయితే, మరొకసారి మనం చూసినట్లయితే పివి సునీల్ కుమార్ చుట్టూ, సంజయ్ చుట్టూ, వీళ్ళ చుట్టూ కూడా అదే వివాదం చుట్టుకుంటుందా. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే పివి సునీల్ కుమార్, మనం ఒక అంశాన్ని చాలా క్లియర్గా చెప్పాలి అంటే కనుక రఘురామకృష్ణంరాజు, కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ, వైసీపీ పార్టీలో గెలిచినప్పుడు కూడా ఆయన రెబల్ ఎంపీగా కంటిన్యూ అయ్యారు. సో అప్పుడు ఉన్నటువంటి ఆయన అప్పుడు ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీ మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్ని కోర్టులో వేయడం కావచ్చు, అదేవిధంగా ఆయన కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సందర్భాల్లో ఆయన మీద 2021 ఆ టైంలో ఆయన మీద రాజద్రోహం కింద కేసు నమోదు చేయడం, ఆ కేసుని పేరు విచారణలు కూడా ఆయన పుట్టినరోజు రోజునే హైదరాబాద్ నుంచి బలవంతంగా మంగళగిరి సిఐడి ఆ కార్యాలయానికి తీసుకురావడం, విచారణ పేరుతో ఆయన మీద దాడి చేయడం అంటే పోలీసు టార్చర్ ఎలా ఉంటుందో చూపించడం, అవన్నీ కూడా పైచాచికంగా వీడియో తీసి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియోలన్నీ పంపించారు అనేది రఘురామకృష్ణరాజు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశాలు. అయితే వీటి మీద ఇప్పుడు సిఐడి సునీల్ కుమార్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి డిఐజీ సంజయ్ మీద పూర్తిగా ఈ కేసులు 3 మీద నమోదైంది. రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారనేది, అప్పట్లో రఘురామకృష్ణరాజు ఏదైతే కోర్టులో తాను వినిపించినటువంటి వాదన ఏదైతే ఉందో అది పెద్ద వివాదాస్పదంగా కూడా అప్పట్లో హైకోర్టు పరిధిలో కూడా పూర్తిగా ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి తరలించడం, అక్కడే ఆయనకి మెడికల్ టెస్టులన్నీ నిర్వహించడం, గుంటూరు హాస్పిటల్లో ఆయనకు నిర్వహించిన టెస్టులు ఆయన మీద దాడి జరగలేదు, లేదంటే ఆయన కొట్టలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆయన దాన్ని హైకోర్టుకి రిఫర్ చేస్తే హైకోర్టు ఏదైతే మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి టెస్టులు నిర్వహించాలని చెప్పడం, అది సీల్డ్ కవర్లో సమర్పించడం, అప్పటి నుంచి కూడా ఆ కేసు అలా పెండింగ్లో ఉంటూ నడుస్తూ వచ్చింది. అయితే మరొకసారి ఆ టీడీపీ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరొకసారి ఆయన పూర్తిగా తానుకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మరొకసారి పిటే కోర్టులో
ఆ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం. ఇప్పుడు సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి ఆ పివి సునీల్ కుమార్ మీద ఆ కేసు నమోదు అవటం. సో దీనంతా మనం ఓవరాల్ గా ఆ అంశాన్ని కట్గా చూసినట్లయితే కనుక ఆయన చేసుకున్న చూపించినటువంటి అత్యుత్సాహం అతి సొరవ ఏదైతే ఉందో, అంటే అప్పుడు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్ర జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రశంసలు పొందే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఆయన ఆ టైంలో ఆయన చూపించిన అత్యుత్సాహం, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన చుట్టూ ఆయన మెడ చుట్టూ ఈ వాదాలన్నీ కూడా బిగుసుకున్నాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆయన ఏదైతే ఈ కేసుల అంశంలో చూపించినటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో, అది చింతకళ ఎండపాత్రుడు కావచ్చు, చింతకళ విజయ్ కావచ్చు, అదేవిధంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి అంశాలు. వీటి మీద పివి సునీల్ కుమార్ ఒక వర్గాన్ని మళ్ళా తెర మీద తీసుకురావడం, సామాజిక వర్గం పేరిట ఆయన మరొకసారి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేసేటువంటి ప్రయత్నం, పివి సునీల్ కుమార్ మీద ఆ కోటమి పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా అబద్ధాలని చెప్పేటువంటి ప్రయత్నం. అయితే రఘురామకృష్ణరాజు మొదటి నుంచి దీని మీద న్యాయ పోరాటం పెద్ద ఎత్తున చేశారు. మరొకసారి ఈ న్యాయ పోరాటానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాల ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి పూర్తిగా దీన్ని విచారణ బలమయ్యే నటే విచారణ వేగవంతమైనటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. హైకోర్టులో మరొకసారి దీని మీద విచారణ కనుక కొనసాగితే రానున్న రోజుల్లో పివి సునీల్ కుమార్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి.